రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని గ్రామ పంచాయతీ ఎన్నికలు అందుకు నిదర్శనమని రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బాలకృష్ణాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా టీడీపీ బలపరిచిన అభ్యర్థి బతకల కుమారమ్మ గెలిచారు. ఈ మేరకు గ్రామంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పాల్గొన్నారు. గ్రామస్తులు, టీడీపీ నేతలు ఎమ్మెల్యే అశోక్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా ఎన్నికలేని గ్రామ పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అధికార పార్టీ కారణంగా రెండేళ్లుగా గ్రామాల అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును అందుకు అనుగుణంగా ఇచ్చారని, టీడీపీ ఓటింగ్ శాతం పెరిగిందని, మరలా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఢిల్లీరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం బాలకృష్ణాపురం పంచాయతీలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా బతకల కుమారమ్మ గారు గెలుపొందడం జరిగింది. చాలా సంతోషం. సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామం ఏ రోజు కూడా ఎలక్షన్లో జరగలేదు, అలాగే అభివృద్ధి కూడా జరగలేదు. ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అభివృద్ధికి పూర్తిగా గ్రామాలని దూరం చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు ఓటింగ్ శాతం పెరిగిన దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో పుంజుకుంటుందో, 2 సంవత్సరాల్లోనే అధికార పార్టీ ఏ స్థాయిలో దిగజారుతుందో మనందరం కూడా చూడొచ్చు. రేపు జరగబోతున్నటువంటి పరిషత్ ఎన్నికల్లో కానీ, అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగించడం తథ్యం. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలు అన్నీ కూడా మేము చెప్తాం. ఈరోజు కేవలం ఎలక్షన్లు అంటే, సహజంగా ఎక్కడికైనా వెళ్తే మీ గ్రామానికి మేము అభివృద్ధి చేస్తాం, మీరు మాకు ఆశీర్వదించండి అని అడగాల్సింది పోయి, అధికార పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్ళి మీరు మాకు ఓటేయకపోతే మీ పెన్షన్ కట్ చేస్తాం, మీరు మాకు ఓటేయకపోతే మీ రేషన్ కట్ చేస్తామని బెదిరించి ఈరోజు ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని ఈరోజు అనేక రకాలైనటువంటి దొడ్డిదారుల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఒకసారి అర్థం చేసుకోవాలి, ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం కానీ ఎన్నికలు జరుపుకోలేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది. దీన్ని గమనించి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చరిత్రలో ఎంతోమంది నియంతలు, హిట్లర్ కన్నా నువ్వేమీ గొప్పవాడివి కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు అర్థం చేసుకో, ప్రజలతో ఓట్లు ప్రజలకు మంచి చేసి వేయించుకునే ప్రయత్నం చేయగాని బెదిరిస్తే ఎవరు కూడా జడిసిపోయే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మా ఈ గెలుపు బాలకృష్ణాపురంలో మొదలైంది. ఖచ్చితంగా ఇది ఈ నియోజకవర్గం అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిచి మళ్ళీ ప్రజలకి న్యాయం చేసేలాగా అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తామని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను.